ఈ 10 రోజుల నుండి మాస్టర్ చెప్పిన దాన్ని, ఈ టీచర్ చెప్పిన దాన్ని, మీ పిల్లలు అనుకున్న దాని గురించి ఒకరికంటే ఒకరు ఉత్సాహంగా అలవోకగా సంస్కృత పదాలతో కూడుకున్నటువంటి భగవద్గీత యొక్క ధ్యాన శ్లోకాలను మళ్ళీ వేస్తూ ఉంటే నిజంగా ఎంతెంతో ఆనందం వేస్తూ ఉన్నది. మీ యొక్క భవిష్యత్తు జ్వాజ్వాలమానంగా ఉజ్వలంగా ఉండాలని తెలుస్తూ జ్యోతి ప్రజ్వల కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా ఐశ్వర్య సంధాయినిం దీపలక్ష్మిం కాయేన వాచా మనసా నమామి. సమాజంలో జీవితాల పదంలో అనేక ఆధ్యాత్మిక సమాజ సేవా కార్యక్రమం. ఇప్పుడు గీతా సంగ్రహం చదువు పద్దెనిమిది ఒక అంత తీసుకోండి. ఆత్మ సంస్కర్మణ కృత్వా ప్రకించదగు చింతయేత్ మత్తం పరతరం దాన్యత్
శ్రీమద్ భగవద్గీత శ్రీ విష్ణు సహస్రనామావళి శ్రీ లలిత సహస్రనామావళి శ్లోకాంతస్థంగా చూడకుండా భగవద్గీత విష్ణు సహస్రనామావళి లలిత సహస్రనామావళి చదివే స్థాయికి ఎదిగి మనందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఇక్కడ కూర్చొని ఉన్నామంటే కారణం చెట్ల నుంచి వచ్చేటువంటి గాలి మనకు కనిపిస్తుందా? కనిపించదు. అది ఊగినప్పుడే మనకు గాలి వీస్తుంది అని తెలుస్తుంది. అంత మాత్రం చేత చెట్టు ఊగకపోతే గాలి లేదా? గాలి ఉంది. మనందరం ఒక సన్మార్గంలో వెళ్ళాలి. ఇప్పుడు మీరంతా పిల్లలు పొద్దున ఏం చేస్తారు? లేచి మీ కాలకృత్యాలన్నీ అంటే స్నానం చేసి జడ వేసుకొని బొట్టు పెట్టుకొని పాఠశాలకు వస్తారు. అది ఒక క్రమశిక్షణ. అయితే ఈ క్రమశిక్షణలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? టీవీ చూసుకుంటూ కూర్చుంటారు కాసేపు. దాంట్లో ఏదో మీకు నచ్చినటువంటి ఒక పాట వచ్చిందనుకోండి, నిరంతరం అది పాడుతూనే కూర్చుంటారు. అవునా కాదు? అట్లా మరి మనం బొట్టు పెట్టుకుంటే మనకి ఏం లాభం? ఈ భగవద్గీత చదివితే ఏం లాభం అని కొంతమంది అడుగుతారు. అప్పుడు మనం సమాధానం ఏం చెప్తాం? పాట పాడితే మనకి ఎవరైనా ప్రైజులు ఇస్తారా? బొట్టు పెట్టుకుంటే ఎవరైనా ప్రైజులు ఇస్తారా? మరి ఇప్పుడు మీరు ఈ కంఠస్థం చేస్తే మీకు ప్రైజులు ఇస్తున్నారా లేదా? దీంతో పాటు ఇంకేం వస్తుంది మనకు? తెలివంది ఒకటి ఉంటుంది. అది ఏంటిది? జ్ఞానం. జ్ఞానం అంటే బాగా పెద్దది. అది ఎంత ఉంటుంది అనేది కొలవడానికి ఉండదు. ఇప్పుడు మీ స్కూల్ ఫస్ట్ వచ్చిందనుకోండి, మీ స్కూల్లో నుంచి వెళ్ళి పెద్ద పాఠశాలలో జాయిన్ అవుతారు, తర్వాత మండలానికి ఫస్ట్ వస్తారు, తర్వాత జిల్లా, తర్వాత రాష్ట్రానికి, తర్వాత దేశానికి. కానీ ఈ జ్ఞానం అనేది ఎప్పటికి ఉంటుంది? వాళ్ళకి 10, 30 చదువుకున్న వాళ్ళకి 30, 50 చదువుకున్న వాళ్ళకి 50, ఇట్లా వస్తాయి. ఈ 100 మార్కుల పేపర్ ఒక సంవత్సరంతో అయిపోతుంది. అది నెల నెల జరుగుతూనే ఉంటుంది. ఇంట్లో అమ్మాలన్న వాళ్ళు అయితే ఉంటారు. మనం ఏం చేయాలి? ఆ పాట పాడే బదులు ఇదే ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఏదో మనం శ్లోకాలు నేర్చుకున్నాం కదా, అవి ఎప్పుడో ఒకసారి చదువుతున్నాం. ఏవైతే శ్లోకాలు మనం నేర్చుకున్నాం వాటిని కంఠస్థం చేసి ఇప్పుడు సీనంగా వెళ్ళిపోయిండు. ఈ టీచర్లు మనం అడగరు. వీళ్ళు కూడా 2 రోజులు అయితే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ పక్కన పెట్టద్దు. రోజు చదువుకోవాలి. చదువుకుంటే ఏం వస్తుంది తెలుసా? ఇప్పుడు మీరు నేర్చుకున్నారు కదా, ఒక ఫోటో దిగి పక్కకు పెట్టుకోండి ఇంట్లో. ఒక 10 రోజుల తర్వాత ఇవి మొత్తం రోజు చదువుకుంటూ ఉండండి. మీరు స్కూల్కి ఎన్నింటికి వస్తారు? 9 వచ్చి ప్రేయర్ చేసుకొని మీ క్లాసులు మీరు చేస్తారు. 9 కంటే 9 రావాలి స్కూల్కు. ఒక 11 రోజులు మీరు ఇంట్లోనే 7 గంటలకా 8 గంటలకా ఇవి ప్రతిరోజు ఇవి చదువుకోండి. 11 రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫోటో తీసుకొని చూసుకోండి. మీ ముఖంలో వర్చస్సు అంటే తేజస్సు అనేది పెరుగుతుంది. దేనివల్ల పెరుగుతుంది అంటే భగవంతుడు కటాక్షం చేస్తారు. రాత్రి అంతా నిద్రపోకుండా పొద్దున్నే లేచి పోట చూసుకుంటే ముఖం ఏమన్నా వెలుగుతుందా? వెలుగు హాయిగా నిద్రపోయి పొద్దున్న లేచిన తర్వాత ముఖం కట్టుకొని బొట్టు పెట్టుకుంటే ముఖానికి అన్నం బొట్టుకొద్దాం. కానీ మీరు నిద్ర పోకుండా అన్నం తినకుండా రోజు పొద్దున్న లేచి ప్రతి నిత్యం ఒక నియమం, ఒక సిస్టమ్ పెట్టుకొని మీరు ఈ భగవద్గీత 11 రోజులు ఒకటే సమయానికి చదువుకుంటే నిద్రపోకపోయినా ఎంత నిద్రపోతే ఎంతైతే మన ముఖంలో తేజస్సు ఉంటుందో ఆ తేజస్సు ఈ భగవద్గీత వల్ల వస్తుంది. ఈ గీతలో మీరు నేర్చుకునేది ఏంటంటే వీళ్ళు చెప్పిన శ్లోకాలు. మనకు దాని గురించి అర్థం తెలుసుకోవాలంటే మనం తపస్సు చేయాలి. ధర్మక్షేత్రం, కురుక్షేత్రం ఎక్కడి నుంచి మొదలైంది ఇక్కడ ఈ భగవద్గీత అంటే యుద్ధంలో మొదలైంది. ఎవరికి వినిపించదు, కేవలం ఒక అర్జునునికి మాత్రమే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పేటువంటి ఒక బోధంతా విని ఆయన కూడా మళ్ళీ ఏం చేసినాడంటే, మన చుట్టాలు వీళ్ళంతా వీళ్ళని చంపితే మనకేం వస్తుంది? కృష్ణ మనకి యుద్ధం వద్దు, రాజ్యం వద్దు, వెళ్ళిపోదాం. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, చంపేది నువ్వు కాదు,
అక్కడ జరిగేది అధర్మం నడుస్తుంది కనుక ఆ అధర్మాన్ని నాశనం చేయడానికి నేను ఒక అవతారాన్ని ఎత్తి నీ ద్వారా చేపిస్తున్నాను అని చెప్పి భగవద్గీతను మొత్తం చెప్తాడు. అటువంటి భగవద్గీత చెప్పి విన్నందుకే అర్జునుడు ఎన్నో ఏళ్ళు పరిపాలన చేశాడు. మనకుండేటువంటి ఒక జన్మ, మానవ జన్మ, ఎన్నో జీవరాశులు ఉన్నాయి, అవన్నీ భగవద్గీత చదవలేవు. మనమే చదివి మనమే ఒక మంచి మార్గంలో ఉండి ఇంకా 10 మందిని మంచి మార్గంలోకి తీసుకొని మనం రావాలి కనుక ఈ భగవద్గీత ఆచార్యుడైనటువంటి ఒక శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భగవద్గీత నేర్చుకున్న పిల్లలతో పాటు మన పాఠశాలలో ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ మంచి జ్ఞానాన్ని బోధించి మంచి చదువునిచ్చి మీరు అనుకున్న దానికంటే 10 మార్కులు ఎక్కువ ప్రతి సబ్జెక్టులో రావాలని శ్రీకృష్ణ పరమాత్మని కోరుకుంటూ ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక క్షేత్రానికి ఆహ్వానించి ఇంత మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు ఇటు ఈ పాఠశాల యొక్క యాజమాన్యానికి, సన్మార్గంలో యాజమాన్యంతో పాటు పిల్లలను నడిపిస్తున్నటువంటి ఒక శ్రీనివాస్ గారికి, ఇక్కడ ఉండే పెద్దలందరికీ కూడా ఆ జగదాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మని యొక్క పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్షణాలు ఉండి ఇటువంటి ధార్మికమైనటువంటి ఒక కార్యక్రమాలు ఇంకా 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 చేయాలని ఎంతో మంది విద్యార్థులను జగిత్యాలా మన ఎందుకంటే ఈత గురించి ఇవాళ విద్యార్థి లోకానికి ఇక్కడ అవగాహన కల్పించడం ఎంతో ఉదాహరణమైనటువంటి విషయం. ఇంత పూర్వం చెప్పినట్టు పెద్దలు జగిత్యాలలో శ్రీ జిడి కిషన్ గారి ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాల తరబడి దాదాపుగా 30-40 సంవత్సరాల కాల పరిమితిలో వారికి చేదోడుగా ఉన్నటువంటి ఇప్పుడు వెంకన్న గారు కానీ తర్వాత రజేందర్ గారు కానీ ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ తోడుండి అహర్నిషను పెట్టండి, పెట్టముండి ఎంతో కృషి చేసి రూపాభివృద్ధి చెందడానికి చాలా దోహదపడ్డారని చెప్పక తప్పదు. అందులోని భాగంగానే ఈనాడు ఈ వెల్దుర్తి గ్రామంలో మన తిరుపతి తిరుమల దేవస్థానం వారి నుండి ఇక్కడ ప్రపోజ్ చేయబడిన ధర్మాచార్యులు శ్రీ ఆకుపత్రి. అయితే ఏమవుతుంది, దీనివల్ల మీ యొక్క మేధస్సు పెరగడమే కాకుండా రేపు పెద్ద పెద్ద క్లాసుల్లో మీరు వెళ్ళినా కానీ ఇట్లాంటి అర్థం గల సంస్కృత పదాలు వచ్చినప్పటికీ కూడా మీరు వెనకంజ వేయకుండా సులభంగా అర్థం చేసుకుంటారు. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల అదొకటే కాకుండా చిన్నతనం నుండి కూడా ఈ అభ్యాసం వల్ల మీకు ఒక విధమైనటువంటి క్రమశిక్షణ పెరుగుతుంది. ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాలనే ఒక కుతూహలం పెరుగుతుంది. దినదినము ఎట్లయితే ఇందాక ఆచార్యుల వారు చెప్పినట్టుగా ఈ యొక్క పాఠశాల తరగతుల మందే కాకుండా తరగతులు అయిపోయిన తర్వాత కూడా క్రమశిక్షణ కూర్చొని ఒక యూనిఫామ్ వేసుకొని ఎంతో ఆనందంగా ఉంది ఇక్కడ. అలాగే ఈరోజు ముగింపు అనేది కాకతాళీయంగా పెట్టుకున్నప్పటికీ ఈరోజు ఒక విశేషమైన రోజు, ప్రపంచ మాతృభాష దినోత్సవం. ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం కారణంగానే బట్టి ఎంతో ఆనందం. ఈ స్కూల్లోనే జరగడం రైతులు ఎవరికి ఇవ్వాలో మాకు అర్థం కాలేదు. ఫస్ట్ సెకండ్ థర్డ్ అనుకుంటే ఇంతమంది అవుతున్నారు ఎవరెవరికి ఇవ్వాలని, ఇందులో వడగొసి ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా చెప్పారు. అందులో కే వినయ్ 7th క్లాస్,
సంగీత మానస ఎక్కడికైతే వచ్చింది ఇది చెప్పిన నాకు వచ్చింది ఇంకా కూడా వేరే చెప్తాను. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మన హైందవ సనాతన ధర్మం పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో కొనసాగించిన ఉద్దేశంతో గత 2 నెలల క్రితం నాకు 15 రోజుల శిక్షణ ఇచ్చి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ధర్మ పరిచయంతో పాటు భగవద్గీత శిక్షణ తరగతులు నిర్వర్తిస్తూ చికిత్స పట్టణంలో మొదట బ్యాచ్ విక్కిలి బజార్లో అలాగే 2వ బ్యాచ్ మోతే గ్రామంలో కూడా 120 మంది విద్యార్థులకు నిర్వర్తించండి. అలాగే ఈ రోజున వెల్దొక్తి గ్రామంలో ఈ 60 మంది విద్యార్థులకు ఇక్కడ కూడా 10 రోజుల శిక్షణ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున ఈ యొక్క శిక్షణ ముగింపు కార్యక్రమానికి చేసినటువంటి బ్రహ్మశ్రీ దిగుళ్ళ విశ్వేశ్వర గారు కానీ అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పూర్తి నేపథ్యంలో గీతా సత్సంగ్ ట్రస్ట్ నేతృత్వంలో తిరగడం కూడా ఎంతో సంతోషకరంగా భావిస్తూ ఈనాటి కార్యక్రమంలో ఈ యొక్క క్లాస్ శిక్షణలో పూర్తి స్థాయిలో మాకు సహకారం అందించినటువంటి ప్రధానోపాధ్యాయులు మునిందర్ గారు అలాగే ఇక్కడటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మాకు చాలా సహకరించి పిల్లల ఉజ్వల భవిష్యత్తు యొక్క క్రమశిక్షణ పద్ధతులు కూడా క్లాసు నిర్వహించడానికి మాకు సహకరించేందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక 4వ బ్యాచ్ జగిత్యాల పట్టణానికి దగ్గరటువంటి కళ్ళపల్లి గ్రామం దగ్గర ఉన్నటువంటి మెడల్ స్కూల్లో 6, 7, 8, 9 తరగతులు గాను 400 మంది విద్యార్థులకు వచ్చే సోమవారం నుండి అక్కడ శిక్షణ ఇవ్వడానికి వరకు గీతా సత్సంగ్ ట్రస్ట్ తిరుమల పరిగణిస్తాను. మేమంతా కూడా అక్కడ ఒక నిర్ణయంతో కార్యక్రమాన్ని మధ్య కూడా సన్నద్ధమైన తెలియజేస్తూ ఇంకా ఇలాంటి శిక్షణ కార్యక్రమం ద్వారా మీకు ఎక్కడెక్కడైతే ఈ ప్రాంతంలో పిల్లలకు శిక్షణ ఇవ్వాలన్నటువంటి విషయాన్ని మాకు తెలియజేయడం కూడా మీ యొక్క సమయానికి మేమంతా అక్కడ గంట సమయాన్ని ఈ శిక్షణ తరగతులకు తప్పకుండా గీతా సత్సంగ్ ట్రస్ట్ ఈ యొక్క కార్యక్రమం కలిపి సన్నద్ధం చేయడానికి ముందుగానే తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో కాకుండా భవిష్యత్తులో కూడా భగవద్గీత శిక్షణ ద్వారా జగిత్యాల పట్టణ ప్రాంత ప్రజల విద్యార్థిని విద్యార్థులందరూ సంతోషకరమైన విషయంలో మంచి మేధస్సును జ్ఞానాభివృద్ధిని కూడా పెంచుకునే విధంగా అంతా ముందుకెళ్లాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.